ప్రైజ్ లార్డ్. జీవము గల దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు నామములు శుభములు. అమ్మ బాబు ఎలాగున్నారు? రండి, ఈరోజు దేవుని మాట మీ కొరకు. టుడే గాడ్స్ వర్డ్ ఫర్ యూ. ఈరోజు దేవుడు నీతో నాతో మనతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా వినాలి. కనుక నీ హృదయం నిండా దేవుడు ఉంటే దేవుని సింగా ఆ దేవుని గొప్పతనాన్ని ధ్యానించగలుగుతూ ఉండాలి. ఇక్కడ 136వ కీర్తన 4వ వచనం అంటాడు, ఆయనొక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడు, ఆయన కృప నిరంతరం ఉండునండి. ఆయనొక్కడే మహాశ్చర్య కార్యములు జరిగించగలిగిన దేవుడు ఆయన. అది ఆ విధంగా దావీదు నిత్యము ధ్యానించినప్పుడు దావీదు జీవితంలో దేవుడు మహాశ్చర్యమైన కార్యాలు దేవుడు చేశాడు. ఒక సామాన్యమైన స్థితి నుండి ఒక మహాచక్రవర్తిగా నిలబెట్టింది ఆ దేవుడి కథ. ఆ దేవుడు కోసము ఆయన మహాశ్చర్యకార్యం చేయగలిగిన దేవుడు నా పట్ల, నా కుటుంబం పట్ల, నా పట్ల, నా రాజ్యం పట్ల అన్నప్పుడు దేవుడు నిజంగా మరి దేవుడు ఆ దేశాన్ని, ఇజ్రాయెల్ దేశాన్ని, యూదా దేశాన్ని దేవుడు ఆయన కరుపాప వలె కాపాడుకుంటూ వచ్చారు. కానీ ఎందుకంటే ఆయన మహాశ్చర్యకార్యం చేసే దేవుడు కనుక అది నువ్వు గ్రహించగలిగితే, ఎవరైతే ఆయన గొప్పతనాన్ని ధ్యానిస్తూ ఉంటారో దేవుడు గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు అని చెప్తున్నాను. మనం ధ్యానించాలి, మనం నమ్మాలి ఆయన మహాశ్చర్యకార్యం చేసే దేవుడు, ఆయన గొప్ప కార్యం జరిగించే దేవుడు అని. నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో తప్పకుండగా అది నీ పట్ల నెరవేరుతుందని నేను నమ్ముచున్నాను. ఒక్కడ దావీదుని స్థితిగతులు మారిపోయింది, మహాశ్చర్యకార్యం దేవుడు చేశాడు. యుగ్మకాండం దగ్గరకు వస్తే నిగ్మకాండం 15వ అధ్యాయంలో అంటాడు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. కనుక అన్ని అంటాను, విజ్కీయ జీవితంలో తెలుసు, మందులు లేకపోయినా, డాక్టర్ లేకపోయినా, వైద్యం లేకపోయినా పర్లేదు, అయినా దేవుడు తప్పకుండా స్వస్థపరచగలిగిన దేవుడు, ఆయుస్సు ఇవ్వగలిగిన దేవుడు, ఆరోగ్యం ఇవ్వగలిగిన దేవుడు అని. కనుక దేవుడు మాటిచ్చిన ప్రకారం ఆయన స్వస్థపరిచే దేవుడు అని ఎప్పటిది నీ హృదయంలో ఉందో, నేను వెంటాడుతున్న బలహీనత నుంచి విడిపించగలిగిన దేవుడు అని చెప్పగలుగుతున్నాను. అది నీ హృదయంలో ఉండాలి, నీ మనస్సులో ఉండాలి, నీలో ఉండాలి. దేవుడు మహాశ్చర్యకార్యం చేస్తాడని నేను చెప్పగలుగుతూ ఉన్నాను. కనుక నిజంగా దేవుడు, దేవుని మాట నమ్మిన నిజకీయ జీవితంలో దేవుడు ఆయుష్ ఇవ్వలేదా? దేవుడు ఆరోగ్యం ఇవ్వలేదా? నీవు నేనుకు నీ హృదయంలో దేవుడు ఉండాలి, నీ తలంపుల్లో దేవుడు ఉండాలి, నీ ధ్యానంలో దేవుడు గొప్ప మహాశ్చర్యకార్యం చేస్తాడు, గొప్ప కార్యం చేస్తాడు, స్వస్థపరిచే దేవుడు. ఆకాశం కింద భూపైన ఏదైతే అసాధ్యమయ్యుందో దాన్ని సాధ్యపరచగలిగిన గొప్ప దేవుడు. అట్టి మహాశ్చర్యమైన కార్యాన్ని నీ హృదయంలో ధ్యానించినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో సుటిగా మాట్లాడుతున్నాను. ఆయన గొప్ప దేవుడు, ఆయన మహాత్మ్యము కలిగిన దేవుడు, ఆయన సర్వ సృష్టికర్త అయిన దేవుడు. ఎప్పుడైతే మనము ఆ దేవుని గొప్పతనాన్ని మనం ధ్యానిస్తూ ఉంటామో మన జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేస్తూ ఉంటాడు. ఆయన్ను ధ్యానిస్తే ఆయన కృపను ధ్యానిస్తే, ఆయన శక్తిని ధ్యానిస్తే, నీ హృదయంలో ఉంటే నువ్వు కలిగి ఉన్న దేవుడుకు ఒకటికి రెండు సార్లు స్మరిస్తూ ఉండు. నీ ఖాళీగా ఉన్న సమయంలో నీ దేవుడు గొప్పవాడు, స్థితిగతులు మార్చే దేవుడు, పరిస్థితులు మార్చే దేవుడు అని ఎప్పుడైతే నువ్వు తలస్తావో అప్పుడు గొప్ప కార్యాన్ని పట్ల చేస్తానని మనం చూసుకుంటూ ఉన్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడికి హెచ్చరిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ బలపరిచే దేవుడిని మనం చూసుకుంటూ ఉన్నాను. స్థితిగతులు మార్చగలిగిన దేవుడు ఆయన. నమ్మినప్పుడు దేవుడు ఆశ్చర్యకార్యము. యెహోషువ ప్రార్థన చేశాడు, యెహోషువ హృదయం నిండ దేవుడే ఎర్ర సముద్రం రెండు పాయలుగా చేసిన దేవుడు ఆయనే. అని ప్రార్థన చేస్తే సూర్య చంద్రలు అప్పగలిగిన దేవుడు ఆయనే అని యెహోషువ ప్రార్థన చేసినప్పుడు సూర్య చంద్రలు ఆగిపోయి. కనుక దేవుని బిడ్డలారా, గమనించారు, సూడాగిపోడు చంద్రుడు నిలిచిపోటం కలిగిన కారణం ఏంటంటే, కనుక దేవునికి అసాధ్యమైంది ఏది లేదు, ఆయనకు సమస్తము సాధ్యమని నమ్మినప్పుడు నువ్వు గొప్ప కార్యములు చేయగలిగిన దేవుడు. అటు తలంపు కలిగి ఉండు, అటు జీవము కలిగిన దేవుడిని కలిగి ఉన్నావు.
నిజమైన దేవుని కలిగి ఉన్నాం, గొప్ప దేవుని కలిగి ఉన్నాం. మనందరి పక్షాన గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఈ వాక్యం వింటున్నా, నీ పట్ల ఓ గొప్ప కార్యం చేయగలిగిన దేవుడని నువ్వు ధ్యానించు. నా పట్ల నాకున్న కష్టాలు, నాకున్న బాధలు, నాకున్న ఇబ్బందుల నుంచి విడిపించి తప్పించగలిగిన దేవుడని ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో, నువ్వు ఎప్పుడైతే అడుగుతావో, గొప్ప కార్యం చేసి నేను సాక్షిగా నిలబెడతానని మనం చూసుకుంటున్నాను. మర్చిపోవద్దు, అట్టి గొప్ప కార్యం చేయగలిగిన దేవుణ్ణి ధ్యానిస్తే ఏమంటాడంటే, యహరుసు వరద 14:14 నామములను ఏడవి నువ్వేమడిగినా నేను చేస్తానంటున్నాడు. ఎప్పుడైతే ఆయన నామములు నువ్వేమడిగినా ఇవ్వటానికి చేయటానికి ఆయన సమర్థుడు. అపొస్తలుల కార్యాలు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు 16:24 పౌలు సీల ఎక్కడ ఉన్నాడు, సిరసాలో ఉన్నాడు, మధ్యరాత్రి వేళ సమయంలో ఆపత్కాలంలో నన్ను గురించి మొరపెట్టు, నేను విడిపిస్తానన్నప్పుడు దేవుడు, ఆపత్తులో ఉన్నప్పుడు మొరపెడుతున్నారు, ఆపత్కాలంలో కష్టకాలంలో దేవుడు మొరపెట్టినప్పుడు దేవుడు వారిని విడిపించలేదా, వారు బంధకాలు తెంచలేదా, వారికి ఉన్న సంఖ్యలను తెంచి వారికి అడ్డుగా ఉన్న సిరసాలను పునాదులతో కూల్చివేశాడు. నీ సమస్యను నమ్మగలిగితే, అటు విశ్వాసం నీ హృదయంలో ఉంటే, పౌలు సీల హృదయంలో ఉన్న గొప్ప కార్యం, నీ గొప్ప కార్యం చేయగలిగిన దేవుడని వారు నమ్మారు. నీవు కూడా నమ్మితే నీ పట్ల కూడా అటు గొప్ప కార్యం చేస్తాడు. నీకు అడ్డుగా ఉన్న అడ్డుగోడలు కూలిపోతాయి, నీ బంధకాలు ఊడిపోతాయి, నీ కష్టాలు తొలగిపోతాయి, నీ వ్యాధి తొలగిపోద్ది, నీ బాధ తొలగిపోతుంది, నీ అప్పులు తొలగిపోతుంది, నీ అనారోగ్యం తొలగిపోద్ది. ఆయన సాక్షిగా దేవుడు నిలబెడతాడని ప్రేమతో నీకు మనం చేసుకుంటూ నా మాటలు నేను ముగిస్తాను. దేవుడి కొద్ది మాటలు మనందరి వినుకులు ఆయన ఫలింపచేయరుగాక. ఆమేన్. మా పరిశుద్ధుడు, మీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకు స్తోత్రాలు నాయన. అయ్య విన్న వాక్యం మేము ధ్యానించగలుగుతాం. ఆశ్చర్యకార్యములు చేసే దేవుడు అని గొప్ప కార్యం చేసే దేవుడు అని మేము ధ్యానిస్తే మా అందరి పట్ల గొప్ప కార్యం చేస్తారు నాయన. అయ్యా నీకు స్తోత్రాలు. ఎంతమంది అయితే ఈరోజు పుట్టినరోజు, పెళ్లిరోజు, శుభకార్యం జరుపుకుంటున్నారు, వారందరి జీవితంలో గొప్ప కార్యం చేయన నాయన. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. పవిత్ర వాక్యం అందరి హృదయములు ఫలింపచేయమని పరిశుద్ధ పరిశుభ్రమైన యెరూషలేము దీవించండి, యెరూషలేమును ఆశీర్వదించండి, యెరూషలేము చుట్టూ కంచి వేయండి, భారతదేశం రక్షిస్తారని యేసయ్య నామములు ప్రార్థించి వేడుకుంటా ప్రేపర్లోకి తండ్రి. ఆమేన్. ఇట్లు ఫస్ట్ జోసెఫ్ ఇట్లేమారు అమ్మ బాబు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ అవ్వాలని ప్రేమతో మనం చూసుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్.